బీజేపీకి ఎన్నికల సంఘం సమన్లు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత రాష్ట్రంలో వైసీపీ నేతలు పాల్పడుతున్న హింసాత్మక ఘటనలపై ఈసీ వివరణ కోరింది. చంద్రగిరి, పల్నాడు, మాచర్ల, కారంపుడి, తాడిపత్రి, గుడివాడ సహా రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ కన్నర చేసింది. ఘటనలపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీలను ఈసీ ఆదేశించింది. సీఎస్ డీజీపీకి ఏపీ ఎన్నికల సంఘం జారీ చేసిన సమన్లకు సంబంధించిన పూర్తి వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, పోలింగ్ అనంతరం ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఏపీ సిఎస్ జవహర్ రెడ్డితో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేసింది. మనకు వద్దన సమాచారం ప్రకారం ఈ రోజు ఉదయం సమన్లు రాగా వెంటనే డీజీపీ సిఎస్ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ పోలింగ్ అనంతరం జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఎందుకు అరికట్టలేకపోతున్నారు, దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా సిఎస్ ను డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళిద్దరు కేంద్ర ఎన్నికల సంఘానికి వాళ్ళిద్దరు కూడా ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిగతంగానే వివరణ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వాస్తవానికి పోలింగ్ కొన్ని రోజుల ముందు ఏపీలో డీజీపీని మార్పు చేశారు. మార్పు చేసిన అనంతరం ఏపీలో పరిస్థితులు చక్కబడతాయనుకుంటే పోలింగ్ సందర్భంలోనూ ఆ తర్వాత పోలింగ్ అనంతరం కూడా ఈ ఘర్షణలు అనేవి చెలరేగుతూనే ఉండేవి. ముఖ్యంగా పోలింగ్ అనంతరం వచ్చేసరికి తిరుపతి అదేవిధంగా పల్నాడు జిల్లాలకు సంబంధించి భారీ స్థాయిలో హింస చెలరేగి దాడులు ప్రదాడులతో అంతా అట్టుడిగిపోతున్న నేపథ్యంలో ఇంత హింసాత్మక ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా వాటిని ఎందుకు అరికట్టలేకపోయారు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అధికారులు వాటిని ఈ ఘటనల పట్ల ఎలా ఉదాసీనంగా వ్యవహరించగలుగుతున్నారని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ ఘటనలకు సంబంధించి ఇరువురు కూడా సిఎస్ డీజీపీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ఇక్కడ ఏమైనా మార్పులు జరుగుతాయా అనే ఒక చర్చ కూడా సాగుతా ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఏపీలో ఘటనలపైన కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఘటనలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కట్టడి చేయాల్సిందే, ఎటువంటి హింసాత్మక సంఘటనలు కూడా చోటు ఉండకూడదు అని చెప్పేసి ఈసీ వాళ్ళని కొంత హెచ్చరించినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి పూర్తి వివరాలు ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. చిన్న వీడియో వీడియో ఉండాలి.